ఇదని మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రాసుల గ్రంథము మొదటి రాసుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి 10 వచనాలు మొదటి రాసుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాను. మన మధ్య నిర్మల గారు చదివి వినిపించాలని కోరుచున్నాను. మా నిర్మల చెప్తారా? మైక్ మైక్ సరిగా పనిచేసినట్లు లేదు. ఓకే అమ్మా, చదవగలవా? ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యజబెలునకు తెలియజెప్పగా, యజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరు మొదటి రాజులు 19 మొదటి నుండి 10 వచనాలు అన్నారు కదా, అవునంకుల్ అదే చదువుతున్నాను. ఓకే అంకుల్, ఓకే. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పారు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడును. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసి సైన్యములకు అధిపతికు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందామని Thank you.
ప్రార్థన చేసుకుందామండి. ఈ ఉదయకాల పారాధన దేవుని మహిమార్చడం ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వాదాలు సమకూర్చేలాగున ప్రార్థించుకుందాం. మా పరిశుద్ధుని చింగల మా యేసయ్య, సర్వోన్నతుల సర్వాంతరమైన నీ పాదాల స్తోత్రాలు. అయ్యా, యొక్క జూమ్ మీటింగ్ ద్వారా నాయన అందుకొచ్చున్నారు, వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. విరిగి నలిగిన మనసుతో వచ్చిన వారిని మీరు ఆదరించండి అయ్యా. వాక్యమైన నా యేసయ్య, ఈ వాక్యము తెలిపినయ్యా విత్తుతున్నప్పుడు అది మంచి నెల పని విత్తనం అది ఫలించి వృద్ధి చెంటకు అడ్డుకున్న ప్రతి ఆటంకాన్ని యేసునామలు లయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ అభిషేకంతో నింపినైనా మీరు నన్ను వాడుకొని తెలిపిన మీరే మహిమ గంత ప్రభావం పొందమని యేసునామని అడివేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధును జీవం గల దేవుని యొక్క సముఖాన కూడి ఉన్న సంఘమంతటి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మములు వందనాలు తెలియజేయుచున్న ఈ దినము మనము ధ్యానించే అంశము ఇది కృత అంశం కాదు, కాని అందరికీ తెలిసిన భాగమే. వివిధ భక్తుల ద్వారాగా విన్న వాక్య భాగమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన తన వాక్కు ద్వారాగా మనందరినీ బలపరచడానికి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో మాట్లాడగా దేవుడు మన అందరితో మాట్లాడి నాశపరుచున్నాడని. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఈ ఏలియా గారి గురించి మనము కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలండి. ఏలియా తిష్బీడు అనగా త్రిప్పేవాడు అని అర్థం అండి. త్రిష్బీడు అనగా త్రిప్పేవాడు, దేవుని ఎరగని జనాంగాన్ని దేవుని వైపు మళ్లించేవాడు. దేవుని ఎరగని జనాంగానికి దేవుని యొక్క వాక్యమును బోధించి నిజదేవుడు ఎవరైనా తెలియజేసిన వాడు. ఈ ఏలియా 17వ అధ్యాయంలో మనం గమనిస్తే రాజైన ఆహాబునతో చెప్తాడాయన, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఆయన స్టేట్మెంట్ ఇస్తాడండి. ఆ యెహోవా జీవముతోడు ఏలియా గారి యొక్క మాట రోషము కలిగిన ప్రవక్త అనేక బిరుదు రోషము కలిగిన ప్రవక్తగా ఏలియా గుర్తింపడ్డాడండి. దేవుని మీద చెడు మాట ఏదొచ్చినా సరే సహించిన వాడు ఏలియా. దాని యొక్క ముందటి యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే బయలు ప్రవక్తలు 450 మంది ఒక సైడ్ నిలబడితే ఒకవైపు మాత్రము ఏలియా ఒక్కడే నిలబడ్డాడండి. ఇక్కడ దేవుని యొక్క కార్యాన్ని మనం గమనించాలి.
ఇక్కడ విశ్వాసం మీద పరీక్ష, నమ్మిక మీద పరీక్ష. 450 మంది ఒకవైపు నిలబడి వారు నమ్ముకున్న వారి దేవుడు నిజమైన దేవుడని వారు అరుస్తూ కేకలు వేస్తుంటే, ఏలే ఒక్కడే నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు కార్యాలు చేయగల సమర్థుడు అని చాటిన వాడు ఏలే ఒక్కడేనని. ఆ సవాల్తో కూడిన ఆ యొక్క టెస్ట్ లో, ఆ పరీక్షలో ఎవరి దేవుడు గొప్ప అనే సత్యం మనము అక్కడ గమనించినప్పుడు, ముందరగా 450 మంది కూడా వారి దేవుడిని వారు పిలుస్తారండి, కేకలు వేస్తారు, అరుస్తారు. ఎన్ని అరుపులు, ఎన్ని కేకలు వేసినా సరే వారి దేవుడు రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ వారు చర్మము ఊడినట్లుగా, రక్తము కారినట్టుగా కొట్టుకుంటూ వారి దేవుని వారు పిలుస్తుంటే పిలవడం జరుగుతుంది. అక్కడ సంభాషణ గమనించడం ఏలి అంటాడు, అయ్యా మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ఎక్కడైనా ఉన్నాడేమో, పిలవండి, ఇంకా గట్టి పిలవనని చెప్పి కేకలు వేస్తుంటారండి. ఎందుకంటే ఏలియా గారు తెలుసు నిజ దేవుడు ఎవరన్నది. వారు ఇంకా ఏలియా మాత్రం ఇంకా కోపం వచ్చి వారు ఇంకా రెట్టింపు ఇంకా గట్టిగా కేకలు వేస్తూ అలుస్తున్న సమయంలో అక్కడ ఏలియా చేసిన ఉత్తమమైన పద్ధతి 30 వచనం రాయబడిందని. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ నామం ఇజ్రాయేలుకు దేవుని ఇజ్రాయేలుకు లగునని వాగ్దానం నందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చెప్పిన 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామన బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టినంతగా లోతుగా కంటకము త్రవించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునుకులంగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపులని దహనబలి పశు మాంసం మీద కట్టెల మీద పోయిడని చెప్పాను. ఇక్కడ ఏలియా ప్రాసెస్ ఒక క్రమాన్ని పాటిస్తున్నాడని. దేవుడు కార్యం చేయాలంటే క్రమం ఉండాలి. ఇక్కడ విశ్వాసం మీద పరీక్ష వారికి జరిగినప్పుడు ఈ 450 మందితో వారి యొక్క జీవి వారికి ఉన్న విశ్వాసం ఏలియా ప్రదర్శించలేదండి. అందరూ ఏ విశ్వాసాన్ని ఈ నమ్మికనే చూపించారో, ఏలియా నమ్మికను ఆ విశ్వాసాన్ని చూపించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన విశ్వాసాన్ని నమ్మికను ఏలియా చూపిస్తున్నారు. చాలా మంది అంటారు అందరూ ఏ రీతిగా సాగుతున్నా నేను కూడా అదే రీతిగా సాగుతాను. అందరి నమ్మిక ఈ దినాన్ని దేవుడు కోరట్లేదండి. నీవు నీ దేవుడి పట్ల ఏ విశ్వాసాన్ని నమ్మికను కలిగి జీవిస్తున్నావు? ఇక్కడ అందరి రీతిగా అందరూ ఉపయోగించిన ఆ యొక్క పద్ధతిని ఏలియా ఎంత మాత్రం ఉపయోగించట్లేదండి. ఏలియా ఇక్కడ విశ్వాసం ఎటువంటి విశ్వాసం చూపిస్తున్నా అంటే సవాల్తో కూడిన విశ్వాసాన్ని చూపిస్తున్నా. నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు కార్యాలు చేయగల సమర్థుడు. అక్కడ ఏలియా పద్ధతిని క్రమాన్ని పాటించి ఆ క్రమం చెప్పిన కార్యం ప్రార్థించగా దేవుడు ఆ బలిపెట్టి మీద ఉన్న దహన బలిని కాల్చివేశానని రాయబడినది. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ దహన బలిని కాల్చివేశాను. ప్రార్థన చేస్తుండగా దేవునికి అగ్ని దిగిరావడం అన్నది అది సాధ్యం కాదండి. అది సవాల్తో కూడిన విశ్వాసం, నమ్మిక. ఒక వ్యక్తి అగ్నిగా మారిపోతే దేవుని యొక్క కార్యాలు ఆ వ్యక్తి యొక్క జీవితంలో చూడలేమని. ఏలియా ప్రవక్త దేవుని యొక్క అగ్నిని కలిగి ఉన్నాడు కాబట్టి, వాక్యమైన అగ్నిని కలిగి ఉన్నాడు కాబట్టి ఏలియా ప్రార్థించగా దేవుడు వెంటనే అగ్నిని పంపించి ఆ దహనమని కాల్చివేశాను.
వెనువెంటనే దగ్గర ఏలియా కలిపి 450 మంది ఇతర బయలు దేవతల ప్రవక్తలు చంపేసినట్టుగా మనం చూడగలమండి. ఆ నెక్స్ట్ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇంత సవాల్తో కూడిన విశ్వాసము నమ్మికను కనపరిచిన ఏలియా ఆ ప్రక్క అధ్యాయానికి వచ్చేటప్పటికీ దిగజారిపోయాడండి, కృంగిపోయాడు, మానసికంగా కూరైపోయాడు. ఎందుకంటే అహాబు యొక్క భార్య యేజ్బేల్ ఏలియా గారికి వార్నింగ్ ఇచ్చిందండి, నేను ఇంతవరకు పోషించిన ప్రవక్తను చంపేశావు కదా, రేపు ఈ వేళకు నీ యొక్క తలకాయ ఉంటే ఒట్టు, నిన్ను చంపబోతే నా పేరు యేజ్బేల్ కానే కాదు, నేను రాణిని కానే కాదు. ఈ సవాల్తో కూడిన మాట ఎప్పుడైతే అన్నదో ఏలియా గారు దిగులు చెంది కృంగిపోయి నీరసించిపోయి ఒక దిన ప్రయాణం అంతా దూరం వెళ్ళి అక్కడ తన యొక్క డిసైపుల్ అక్కడ పెట్టి పనివారిని అక్కడ పెట్టి అక్కడి నుంచి ఇంకా ఒక రోజు ప్రయాణం చేసి ఓ బదరే వృక్ష కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై పరిశుద్ధ గ్రంథంలో మరణాపేక్ష కలిగిన ఓ వ్యక్తిని ముగ్గురున్నారని, ఒకడు మోషే. మోషే గారు ఒకరోజు దేవుని యొక్క సముఖాన్ని మోకరించి ప్రార్థన చేస్తాడు, వీరేమైనా నా కన్న బిడ్డలో వీరిని పోషించమని చెప్తున్నావు, వీరిని చూడమని చెప్తున్నావు, నా యొక్క గర్భాన్ని పుట్టిన బిడ్డలా వీరు, నీవు ఇలా చేసినట్లయితే నన్ను చంపేయి, నాకు ఈ యొక్క జీవితం వద్దు, నేను ఇలా బ్రతకలేను అని దేవుని మీద బాధపడి కృంగిపోయిన మోషే గారి యొక్క చరిత్రను మనం చూడగలమని సంఖ్యాకాండం రాయబడింది 11వ అధ్యాయంలో. రెండో వ్యక్తి ఏలియా, మూడో వ్యక్తి ఎవరంటే యోనా. దేవుడు నినివే ప్రజలకు ఎప్పుడైతే ఉగ్రత రాకుండా దేవుని యొక్క వారి దేవుడు వారి పక్షాన వారిని క్షమించాడో వెంటనే యోనా నేను ఇలా బ్రతికుంటే కన్నా చచ్చుడే మేలు అంటాడండి. మరణం ప్రాణం మీద విరక్తి కలిగి చనిపోవాలి అనే పరిశుద్ధ గ్రంథంలో రోషం కలిగిన ప్రవక్తను ముగ్గురు మనం చూస్తున్నాం. ఇదే నా ప్రతి వారి యొక్క జీవితంలో ఈ దినం దేవుడు యొక్క మాట ఎందుకు ఇస్తున్నా నాకు తెలియదు, కానీ ఏదో ఒక టైంలో డిప్రెషన్ గురవుతారండి, కృంగిపోతారు. ఆ కృంగిదన వచ్చినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నిరసించబోతావో, నేను ఎప్పుడైతే నాకంటూ ఎవరు లేరు, నన్ను చూసేవారు లేదు, నన్ను కరుణించేవారు లేరు, నా పట్ల కృప చూపేవారు లేరు, నా దేవుడే నన్ను విడిచి వెళ్ళేసి అని చెప్పి నువ్వు దేవుని మీద దిగులు చెంది దేవునికి సందులో ఏడుస్తుంటావు, ఆ టైంలో దేవునికి ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా, నీ శక్తికి మించిన ప్రయాణానికి సిద్ధమైంది సుమా, నువ్వు లే. ఈరోజు పరిశుద్ధమైన దేవుడు ప్రతి వారితో మాట్లాడుతున్నాడని, ఏ కుటుంబం అయితే దిగులు చెందుతుందో, ఏ కుటుంబం అయితే నిరసించిపోయిందో, ఏ కుటుంబం అయితే మానసికంగా గురైందో, ఏ విశ్వాసం అయితే తన విశ్వాసంతో చల్లారిపోతున్నాడో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు కృంగిపోయావా, నా యేసునామలో నువ్వు లేచి నీ శక్తి మించి ప్రయాణం సిద్ధంగా ఉంది కాబట్టి దానికోసం సిద్ధపడు. ఏలియా ప్రవక్త కృంగిపోయినప్పుడు దేవుడు వదలలేదండి, తన భక్తులు కృంగిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాడు, తన నమ్ముకున్న బిడ్డలు మానసికంగా గురైనప్పుడు దేవుడు వదిలేవాడు కాదు. నువ్వు కన్నీరు కాల్చుంటే నీ కన్నీరు చాలా విలువ గలది, శ్రేష్టమైనది. ఆ విలువైన కన్నీరు విలువైన ఆ యొక్క కన్నీరు వృధాగా పోనివ్వడండి దేవుడు. చాలా మంది పాతకాలంలో ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు తమ కన్నీరును ఒక చిన్న గాజు బుట్టిలో ఉంచుకునేవారండి, 56 కీర్తనలు రాయబడదు. వారు కన్నీరు ఏడ్చుకున్నప్పుడు ఆ యొక్క గాజు బుట్టి ఆ యొక్క ముఖం కింద పెట్టి ఆ కన్నీరు అంతా కూడా ఆ యొక్క గాజు బుట్టిలో పడేటట్లుగా పెట్టేవారట. లాస్ట్ వారి యొక్క లాస్ట్ డే, లాస్ట్ చనిపోయే టైం వచ్చినప్పుడు ఎవరి గుడ్డిలో ఎక్కువ కన్నీరుంటే వారు ఎక్కువ వారు అంతగా దేవునికి ప్రార్థించిన వారుగా వారు విశ్వసించేవారు.
దాని బేస్ చేసుకొని దావీదు మరి అంటాడు, నా కన్నీళ్లు నీ కవిలలో దాచబడి ఉన్నవి, నీ పుస్తకంలో దాచబడి ఉన్నవి. ఇస్కే ప్రార్థించుకునే దేవుడు అంటున్నాడు, ఇస్కే నీ కన్నీళ్ళని చూశానయ్యా, నేను నేను బాగు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజు కృంగిపోయిన ఏలియాతో మాట్లాడుచున్నాడు, ఏలియా నువ్వు లేచి నిలబడు, నీ శక్తి మించ ప్రయాణిస్తుంది మాది. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదమ్మా, ఏ విషయంలో దిగులు చెందుతున్నావో నాకు తెలియదు. ఇదే నా దేవుడు ఎందుకు ఈ యొక్క పరీక్షలు రప్పిస్తుంటాడంటే, నీ విశ్వాస బలము ఎంతో నీకు తెలియాలి, నీ నమ్మిక ఎంతో నీకు తెలియాలి. ఏలియా దానికి ముందు కనిపరిచిన విశ్వాసాన్ని ఆ నెక్స్ట్ అధ్యాయంలో చూపించలేకపోతున్నాడండి. 450 మంది ఒక సైన్యం నిలబడితే వారితో సవాల్ చేసి విసిరిన విశ్వాస బలాన్ని నమ్మికను నెక్స్ట్ అధ్యాయంకి వచ్చినప్పటికీ చల్లారిపోయాడు, విశ్వాసంలో చల్లారిపోయాడు. విశ్వాస యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు అన్ని అన్ని స్థాయిలో కూడా విశ్వాసాన్ని ఒకే రీతిగా సమపూర్ణంగా చూపించగలగాలి. ఇదే దేవుని యొక్క వాక్యం ద్వారా ఏలియా కృంగిపోయినట్టుగా మనం కృంగిపోవట్లేదా? ఏలియా దిగులు చెందిన మనం దిగులు చెందట్లేదా? ఏలియా మొదలు పడిన మనం మొదలు పెట్టలేదా? మనం అదే స్థాయిలో ఉన్నాం. ఎందుకు ఈ కృంగుదలలో ఎందుకు ఈ యొక్క చింతలో దిగులు వస్తుందంటే, నీ విశ్వాసం ఎంతో నీకు తెలిస్తే దాన్ని బట్టి నువ్వు నిలబడగలవు. మొట్టమొదటిసారిగా ఏలియా యొక్క విశ్వాసము గురించి ఆయనకి తెలియదు, నా తన యొక్క విశ్వాస బలం ఎంతో. తర్వాత ఎప్పుడైనా సరే ఈ యొక్క చాప్టర్ గుర్తొచ్చినప్పుడు ఏలియా, అయ్యో నా విశ్వాసం ఎక్కడ పోయిందయ్యా, నా నమ్మిక ఎక్కడ పోయిందయ్యా, నా దేవునిపై ఎందుకు ఈ యొక్క నీతిగా నేను ప్రవర్తించని చెప్పి ఏలియా చాలా బాధపడి ఉంటాడండి. రెండోది, ఏలియా తన విశ్వాసం గురించి తనకు తెలియాలి, రెండోదిగా తన చుట్టూ ఉన్న జనాంగానికి తెలియాలండి. ఆ కాలంలో ఉన్న రాజు తెలియాలి, రాణిగారు తెలియాలి, అక్కడ ఉన్న జనాంగాన్ని యావత్తు తెలియాలి. ఏలియా గారి యొక్క విశ్వాసం ఇలాంటిది. ఏలియా మూడోదిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, విశ్వాస ప్రవక్త అని అందరికీ తెలియా. తన జీవితంలో తన దేవుడిని ఎక్కువమే తప్ప మన దేవుని మీద అయినా స్టాండ్ అవ్వడు, అది విషయం ఆ విషయం అందరికీ తెలియాలి. నాలుగోదిగా దేవుడి యొక్క కార్యము, ఆ యొక్క కృంగుదల నుంచి దేవుడు విడుదల చేసే విజయం ఇచ్చాడు అన్న సత్యం ఏలియా గ్రహించాలి. ఆ ఏలియా యొక్క చాప్టర్ చదువుచిన మన అందరం గ్రహించాలండి. ఈ కృంగిపోయిన యొక్క వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉంటుందంటే, 1, వారి యొక్క పర్సనాలిటీని వారు కోల్పోతారండి, వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. మానసికానికి గురైన వాడు తన వ్యక్తిత్వం గురించి ఎప్పుడు ఆలోచించడు, తన జీవితం గురించి ఆలోచించడు. పడిపోవడానికి జారిపోవడానికి అదే రీజన్ అవుతుంది. అదే భక్తులు పాటలు పాడుతారు, కృంగిన వేళ ఓదార్పునిచ్చేవాడు నీవే, నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు నాయన. రాణిని సెలవు రాస్తాను, శ్రమదినాన్ని కృంగినట్లయితే, దావీదు మరి అంటానండి, శ్రమదినాన్ని కృంగినట్లయితే చేతకని పడైపోతావు. శ్రమ నుండి ఉంటే నాకు మేలాయను, శ్రమను రాకపోతే త్రోవ విరిచి తిరుగుతామటండి, మార్గం తప్పిపోతాం, దారి తప్పిపోతాం. అదే కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని సరి చేయడానికి కృంగుదల రప్పిస్తుంటాడు. ఈ కృంగుదల ద్వారా ఏలియా మొట్టమొదటిసారి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు, రెండోది తనకున్న ఘనతను కోల్పోయాడండి, డిగ్నిటీని కోల్పోయాడు. తను ఎవరు అంటే జీవు గల యెహోవా పేరిట ఉన్న ప్రవక్త ఆయన, రోషం కలిగిన ప్రవక్త. ఏలియా ప్రార్థించగా ఆకాశం వర్షం కురిపించానని, ఏలియా ప్రార్థించగా ఆకాశం అగ్ని కురిపించాడు, ఏలియా ప్రార్థించగా కాకుల చేత ఆహారం పంపించాడు, ఏలియా ప్రార్థించగా కొంచెము పిండి కొంచెము నుండి అది అయిపోలేదు తనిపోలేదు,
इन अद्भुत अद्भुत जैसे अद्भुत ज्ञाप रेदी तन घनता को मूडे तन आश चली चचिपो इंका बतकाली को लेदी निराश निस्पृत एनकोच्ची जीवित चलते बागुन ना जीवित वृद्धम ना जीवित शून्य आश लेने वाल जीवन आश लेने वाली आश अवर देवड़े इंको सत्यस दैव सेवक मन कोसम कन्नी का अभी नी कोसम नी को आशीर्वादक तन प्रार्थन नी को कन्नी का दीवन का कन्नीर नी वन अापम इक दैव सेवक वेरे वाले कन्नी का आज मेल वन बाधरी मेल वन कष्ट एज मेल वन मनसिकज मेल वन तन या जीवता एन की कष्टो आराश गुरी आश लेने वाड़ उ अभी एज मेल की शापंग मारी दैव सेवकल विषय में मन कोई जाग्रत वह इधे वाक्यमें निजा देवन परचर नमक सागे ये सेवकड़ा सर तन कन्नी द्वारा नी को प्रार्थन चेसे बिड्डी उंटे अभी नी का आशीर्वाद का अभी नी वलने कन्नी का नी वलने बाधपड़ना नी वलने दुख पड़ना अभी मन जीवन के आशीर्वाद का इक जीवित मन गमन मूडो सत्य आश लेद नागदे भयभीत तो उन्ना नीड़ चूसी भयपे स्थित ये टाइम लो ये टाइम सैनिक ये समय चंपेस्ो आ भयभीत तो ये उन्ना दावीद एंत चक रास्ते ना भय कल जना आश्रिस्ट भय वो अभी पाचल्या भयाली तेजे नकुने दिगुलु तेजे ना कृंगदार तेजे नी सकिया बदली वृक्ष कूर्च मरणापेक्ष कल इधना वाक्य नागोद वार एवरते कलवर ऐदोदे कलवर वाल वूर में कुर्चुटर वाष्टर वो भयपड़ता आश निर्वर उ व्यक्ति को घनता को निराश निष्पतर काबटे एवर तो कांटाक्ट लेकिन एवर तो संप्रदर अंदर उ स्थान में उड़क तन वंटा एक्ड़ो यद मूल कुर्चुटा तन को कुर्ची एड़स्ता उठा एवर तो माटी एवर तो उन्नी एवरना वस्तुटे वारीद विरक्ति कोपम इवन वस्टा अभी कृंगद स्वच्छ आरोप दुख पड़ता एड़े उठानी एवर भुजान चेस्ट चाल कन्नी बैठक एडो तपूा अनेक बाध वेदन उठा गिटी फीलता ने तपूाद परपाल लास्टे तन जीवित चलिए मार्ग नेता लास्ट इवन रही लास्ट प्रोसेस एनकोचे जीवित ब्रति के लाभ चचिपो चलते चालू चलते नरकन नरकन सात ब्रतिते देवन ब्रतिर का बट्टी देवन अनेक अद्भुत का बट्टी देवन कार्य व्यक्ति चयकू क सात अड्डे उठा इतने स्थित सागे एलिया कृंगे नंबर वन
స్ట్రెస్ పడిపోతే ఆత్రుతి పెరుగుతుంది. ఏలియాగర్ మీద స్ట్రెస్ పడింది, ఒత్తిడి పడింది, ఈ ఒత్తిడి ఆత్రుతి గురైపోయాడు. ఈ ఒత్తిడి పడిందో తన జీవితానికి ఆత్రుత, టెన్షన్, వేదన, బాధ ఎక్కువైపోయిందండి. ఏ టైంకి ఏం సంభవిస్తుందో, ఎవరు వచ్చి నన్ను కొట్టేస్తారో, ఎవరు వచ్చి నన్ను చంపేస్తారో, మీ ఆత్రుత కొద్ది దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఇదేనా ఒత్తిడి గురైపోతున్నావు, జాగ్రత్తమా. నీ దేవుడు నీ ఒత్తిడి నుంచి తీసివేయాలని, నీ దేవుడు నిన్ను ఆ ఒత్తిడి నుంచి తొలగించాలని నేను పిలుస్తున్నాడని. ఏ యొక్క స్ట్రెస్తోనూ బాధపడుతున్నావు, ఏ ఒత్తిడితోనూ బాధపడుతున్నావు, ఈ దేవుడు కార్యం చేయాలని దేవుడు నేను పిలుస్తున్నాడు. ఈ యొక్క ఒత్తిడి ద్వారా రెండోది ఏం చేస్తాడు సార్? భోంజనం మానేస్తాడు. ఇక్కడ ఏదే కూడా అదే చేస్తాడు. విశ్రాంతులేమి, విశ్రాంతులేమి, ఆహారాలేమి, ఆహారాలేమి, ఎప్పుడైతే ఉండదో నిద్ర పట్టదు. ఆ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడండి, దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే కృంగిపోతుంటాడు. తద్వారా అనారోగ్యానికి గురవుతాడు, తద్వారా మానసికానికి గురవుతాడు, తద్వారా పాపం చేయడానికి అదే తావవుతుందండి. ఇన్ని ఉన్నాయి, కానీ నా తండ్రి అయిన దేవుడు ఏలియాను బలపరిచిన దేవుడు, ఈ దినాన్ని కూడిన ప్రతి వారిని బలపరచని నాశపడుతున్నాడండి. నువ్వు కృంగిపోయావా, నీ దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, నీ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ శక్తికి మించిన ప్రేమకు సిద్ధమైంది. నువ్వు లేచి నెంబర్ వన్ రాయబడిన దాన్ని అక్కడ చూద్దాం. ఐదో వచనం, అతడు బ్రదరి వృక్షం మీద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. కృంగిపోయిన ఏలియాను దేవుడే స్వయాన బాధ్యత తీసుకున్నాడని, బాధ్యత తీసుకున్నాడు. ఆ ఏలియా ఏడుస్తూ ఉంటే దేవుడే, దేవుని యొక్క దూత వచ్చి ఏలియా దగ్గరకు వచ్చి ఏలియాను తట్టి లేపింది. ఏలియా నీకేమొచ్చిందయ్యా, ఎందు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు లేచి భోజనం చేయి, నువ్వు లేచి భోజనం చేయి. ప్రేమతో భోజనం పెట్టాడని దేవుడు. ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి తన కుమారుడు, తన కుమార్తెలు కృంగిపోయినప్పుడు దేవుడు తన యొక్క కృప ద్వారాగా నేను బలపరుస్తుంటాడు. ఆయన ప్రేమతో ఆదరిస్తాడండి. దేవుని యొక్క ప్రేమ ఎన్నసక్యం కానిది, దేవుని యొక్క ప్రేమ విలువైనది. అందుకే యెషయా ప్రవక్త రాస్తా తెలుసా, స్త్రీ తన చంటి బిడ్డను మరచిన మరచినేమో గాని నేను నిన్ను మరువనే మరువను. 66వ అధ్యాయం 13వచనం రాస్తాడు, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను, యెరూషలేములోనే ఆదరిస్తాను. తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ ఎవరిది లేదని. కానీ జీవుల దేవుడు చెప్తున్నాడు, తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమతో నేను ఆదరిస్తానయ్యా, నేను బలపరుస్తానయ్యా. ఈరోజు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు రోధిస్తున్నావో, ఏ విషయంలో చింతపడుతున్నావో, నా దేవుని యొక్క వాక్కుతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు లే, నువ్వు లేస్తేనే నేను కార్యం చేయగలను, నువ్వు లేవలేనంత వరకు నేను కార్యం చేయను. మోషే గారు చనిపోయిన తర్వాత, ప్రభువు నిద్రించిన తర్వాత దేవుడు యెహోషువ గారితో మాట్లాడు, యెహోషువ నువ్వు లేచి నిలబడు, ఏ మనుషుని ఎదురు నిలవకుండా నేను చేస్తానయ్యా. కృంగిపోయిన యెహోషువను బలపరిచిన దేవుడు ఏదైనా నిన్ను కూడా బలపరచని ఆశపరిచినాడని. ఏలియా బదిలీ విషయంలో ఏడుస్తున్నప్పుడు నీ శక్తి మించిన ప్రయాణం సిద్ధమే ఉంది, కనుక నువ్వు లేచి భోజనం చేయి. ఆ భోజనం దేనికి సూచనగా ఉందో తెలుసా? వాక్యానికి సూచనగా ఉందని, దేవుని యొక్క మాటకు సూచనగా ఉంది.
యేసుప్రభు 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత యేసుప్రభు బాగా నిరుత్సాహం గురైనప్పుడు ఈ 40 దినాల ఉపవాసం కలగా రేయనక పగలనక రాత్రనక ఈ 24 అవర్స్ ఉపవాసం ఉన్న ద్వారా నాది ఆ యొక్క ఏలియాక సారీ యేసయ్యక సరే నడిపోయినప్పుడు సాతాను ఆహారంతో కొట్టాలని చూశాడండి. ఈ రాళ్ళు రొట్టెలకు నెట్టుకుని ఆజ్ఞాపించు అన్నప్పుడు దేవుడు అంటాడు, మనుషు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోటిండు వచ్చే ప్రతి మాట వలన జీవించను. సాతాను వాక్యంతో కొట్టాడు, దేవుడు దాన్ని తిరిగి రిపీట్ చేశాడు. ద్వితీయ దశకాండ 8వ అధ్యాయంలో రాయబడి ఉంది, దేవుని యొక్క నోటిండు వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ దినాన వాక్యమైన దేవుడు మాట్లాడు, నువ్వు కృంగిపోతే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్కుని తీసుకొని ఆయన మాటను తీసుకొని చదువు. ఎంతసేపు చదువుతావు? చదువు ఎంతసేపు నువ్వు చదువుతావో చదువుతూనే ఉండు. ఆ వాక్యమే నీకు జీవన ఇస్తుంది, ఆ వాక్యమే నీకు శక్తిని ఇస్తుంది, ఆ వాక్యమే నిన్ను బతికిస్తుంది, ఆ వాక్యమే నీ బాధలు నీకు నెమ్మది కలుగు చేస్తుంది, ఆ వాక్యమే నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం కలుగు చేస్తుంది. దేవుని యొక్క మాట బలమైనదండి. ఏలియా నువ్వు లేచి భోజనం చెయ్య, ప్రేమతో ఆయన భోజనం పెడుతున్నాడండి. ఎప్పుడైనా నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు గమనించు, ఆయన ప్రేమ గల దేవుడు. ఎవరినో ఒకరిని దగ్గర పంపిస్తాడండి నీ కృంగిదల నుంచి నేను లేపడానికి, నీ కృంగిదల నుంచి నీకు విడుదల కలుగుతాను. ఎవరినో ఒకరు లే పంపిస్తాడు దేవుడు అక్కడ. నేను పంపించి నీకున్న బాధ నుంచి విడుదల పొందినంత వరకు దేవుడు వదలడండి. ఆయన ఆదరించి వాడుగా ఉంటాడు. ఆయన కృంగిపోయిన ఏలియాను ఆ యొక్క మొట్టమొదటిసారిగా భోజనం పెట్టి బలపరిచిన వాడని అందుకే కీర్తగా రాస్తారు, మంచి గోధుమలతో ఆయన నేను తృప్తిపరిచి బలపరచును ఆశీర్వదించు. ఈరోజు వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపం నా త్రావకు వెలుగంటాడని కీర్తనకాడు. ఈ వాక్యమే బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుందని, శాంతిని కలుగు చేస్తుంది, సమాధానం కలుగు చేస్తుంది. ఇది నన్ను యేసే దేవుడు చేసిన మొట్టమొదటి పని. నువ్వు ఎవరి గురించి అయితే భయలుస్తున్నావో, ఎవరి గురించి అయితే రోధిస్తున్నావో, వారి సంగతే నా కుదిరే నేను చూసుకుంటాను. నువ్వు లేచి భోజనం చేయి, నువ్వు లేచి భోజనం చేయి. నీ శక్తికి మించే ప్రయాణ సిద్ధమైంది. అక్కడ రాయబడింది, ఆ రొట్టెను తినే తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు జర్నీ చేసేటండి. నువ్వు దేవుని యొక్క వాక్యం బుధిస్తూ ఉంటే ఆ వాక్యం ద్వారా నువ్వు బ్రతికేస్తావు. ఎంతకాలం బ్రతో నీకు తెలియదండి, ఆయన మాట ద్వారా బ్రతకాలండి. ఈ ఆత్మ సంచయంగా మార్చబడితే, ఈ ఆత్మ సంపూర్ణంగా మార్చబడితే శరీరంలో ప్రత్యేక బలయంతులు దేవుడు లయం చేస్తారండి. రెండోదిగా దేవుడు రెండో యొక్క స్వస్థ ఏంటి తెలుసా? దేవుడు ఏలియాను ఆ ప్రాంతం నుంచి తిరిగి తన ఇంటికి పంపించాడండి. ఎక్కడైతే కృంగిపోయాడో, ఎక్కడైతే దిగులు చెందాడో, ఎక్కడైతే నిరసించిపోయాడో దేవుడు ఆ ప్రాంతం నుంచి లేపి తన ఇంటికి పంపించాడు. ఇదేనా దేవుని యొక్క వాక్యం ప్రేసంగమ్మ? కృంగిపోయినప్పుడు మనకి అనేక విధాలుగా మనము చెదిరిపోతుంటామండి, కానీ దేవుడు నిన్ను బాగు చేయవాడు ఆయన ఉన్నాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నువ్వు తిరిగి నీ యొక్క స్థితిగతుల నుంచి నువ్వు మార్పు చెందుతావని, వాక్యము చదువుతుంటే నీకు బలం వస్తుంది, వాక్యము చదువుతుంటే నీకు ఆరోగ్యం వస్తుంది. ఏదో వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోదిగా ఆ దేవుడు ఏలియాకు ఆలోచన సరిచేశాడండి. 19వ అధ్యాయం 10వ వచనం 14వ వచనం చదువు రాయబడింది, ఏలియాకు ఆలోచన సరిచేశాడు. తన ఆలోచనలు పాడైపోయినాయి, మనసు పాడైపోయింది. ఈ మనసు పాడైపోతే ఏమైనా చేయడానికి ఇష్టపడతారండి. అందుకే నీ మనస్సు నీ ఆలోచన జాగ్రత్తమా,
సాతాను యొక్క బలమైన ఆయుధం ఏంటంటే ఆలోచన పాడు చేస్తాడండి. అవమ్మ దగ్గరికి వచ్చాడు సాతాను ఏమనలేదు, ఇది నిజమా ఇది నిజమా, ఒకే ఒక మాట అండి. అవమ్మ ఆలోచన పాడైపోయింది, జారిపోయింది, పడిపోయింది, పాపం చేసింది, తన భర్త కూడా పాపంలో దింపేసిందండి. ఆలోచన పాడైపోతే ఆలోచన బాగు చేయవాలి నీ దేవుడు. ఈ ఆలోచన పాడైపోతే దేవుని యొక్క మాటల ద్వారా తప్ప మన దేని ద్వారా సాధ్యం కాదండి. కృంగిపోయిన ఏలియా దేవుడు బలపరచేవాడుగా ఉన్నాడంటే ఏలియాకు ఆలోచన దేవుడు బాగు చేస్తాడు. దేవుని మీద ఉన్న నిరీక్షణ, దేవుని మీద ఉన్న ఆశ తిరిగి దేవుడు రప్పించాడండి, పునర్నిర్మాణం చేస్తాడు. ధైర్యం కోల్పోయిన ఏలియాను దేవుడు ధైర్యపరచాడు. తన జీవితం మీద విరక్తి చెందిన ఏలియాకు దేవుడు తిరిగి సంపూర్ణతను నడిపించాడు. ఈరోజు వాక్యం ఏం దేవుడు మాట్లాడుచున్నాడండి, నీ ఆలోచన పాడైపోతుందా? నీ ఆలోచన బాగు చేయవాడు నీ దేవుడే. అందుకే కీర్తనగా రాస్తాను, గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడు ఆయననండి. నీ మనసు చెదిరిపోతే నీ మనసును బాగు చేయవాడు ఆయనే. నీ ఆలోచన చెదిరిపోతే నీ ఆలోచన బాగు చేయవాడు ఆయనే. నువ్వు ఏ యొక్క స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో నీ దేవుడు నిన్ను కరుణించేవాడు ఆయనే. ఒకసారి దేవుని యొక్క వాక్యం రాస్తాడు 142వ కీర్తన మొదలు రాస్తాడు దావీదు మహారాజు. అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిచ్చున్నాను, ఎలుగెత్తి నా దేవుని బ్రతిమాలకొచ్చున్నాను, బహువినేమిగా నా బాధ నా దేవునికి తెలియజెప్పుకొచ్చున్నాను. కీర్తనకు రాస్తున్నాడండి. ఈ కీర్తన గుహలో నుండి రాయబడిన కీర్తన, గుహలో దాక్కుని రాయబడిన కీర్తన. ఎందుకంటే శత్రువు యొక్క చేతిలో చిక్కిపోయాడు. ఆ శత్రువు తను చంపడం ప్రయత్నం చేసేటప్పుడు పిచ్చివాడిగా నటిస్తూ, పిచ్చివాడిలాగా నటిస్తూ, సొంగలు కాచుకుంటూ దేవుని యొక్క సందిలో పాడిన కీర్తన. ఆయన అంటున్నాడు, నేను ఎలుగెత్తి నా దేవుని ప్రార్థన చేస్తున్నాను, నాకున్న బాధలు, నాకున్న శ్రమలు, నాకున్న కష్టాలు నా దేవుని తెలియజెప్పుకొంచున. కృంగిపోయిన వ్యక్తి తిరిగి విడుదల పొందాలంటే దేవుని యొక్క పాదశాన్ని తప్ప మా దేని ద్వారా సాధ్యం కాదండి. నువ్వు ఎంత ట్రై చేయి. చాలామంది కృంగిపోయినప్పుడు సినిమా చూస్తే ఆ కృంగిదల నుంచి విడుదల పొందుతాను అనుకుంటారండి. తప్పు, అది మూడు గంటలు మాత్రమే, మళ్ళీ తిరిగి పాత స్థాయికి వచ్చేస్తాం. కానీ నీ జీవం గల దేవుని యొక్క సంకను మోకరించి ఆయన వాక్యాన్ని ధ్యానించి నువ్వు పఠించు, నువ్వు చదువు, నీకున్న కృంగిదల నుంచి నీ దేవుడు విడుదల కలుగజేస్తాడు. దావీదు అంటాడు, నా కుడి పక్క నిదానించి చూడు, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు, నా ఎడం పక్క నుంచి నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు, నా ముందర నా వెనక నా ప్రక్క ఎవడు కూడా లేడయ్యా, నేను ఒంటిగాడిగా ఉన్నానయ్యా, నేను కృంగిపోయి ఉన్నానయ్యా, నేను మానసికంగా గురైపోయినయ్యా, నా తల్లి నన్ను కనికరించని దేవుని సమకను ఏడుస్తూ ప్రార్థన చేస్తాను దావీదు. ఆ దినాన్ని భక్తులే కదండి, నేటి దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసి అన్నవాడు కృంగిపోతూనే ఉన్నాడు. కుటుంబ సమస్యల ద్వారా కావచ్చు, లేక వ్యాపారం ద్వారా కావచ్చు, లేక వారి యొక్క చేతి పనుల ద్వారా కావచ్చు, వారి యొక్క వృత్తి ద్వారా కావచ్చు, వారి ఉద్యోగుల ద్వారా కావచ్చు, వారి మీద స్ట్రెస్ పడుతున్నప్పుడు, వారి మీద యొక్క ఒత్తిడి పడుతున్నప్పుడు ఆత్రుత పెరిగిపోయి తన జీవితం తన విరక్తి గారి దేవుని యొక్క సమకాలు ఏడుస్తూ ఉంటాడు. ఏలి అదే రీతిగా ఏడుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నీ శక్తి మించే ప్రయాణ సిద్ధమైంది. ఈరోజు దేవునికి ఇచ్చే వాగ్దానం నీ శక్తి మించే ప్రయాణ సిద్ధమైంది. నీ టైం అయిపోయింది అనుకోకు, నా చాప్టర్ అయిపోయింది అనుకోకు. దేవుని నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు, దేవుని నేను బలపరచాలని ఆశపడుతున్నాడు, దేవుని నీ ద్వారా ఇంకా అనేకమైన అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు, నీ ద్వారా అనేక దేవుని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన యొక్క సన్నిధిని మోకరించి ప్రార్థించేవాడంటే ఈరోజు దేవునికి బలాన్ని సమకూర్చేవాడు ఆయనండి. నీ బలాన్ని సమకూర్చేవాడు ఆయన. 12 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్ బాధపడుతున్న తల్లి తన రోగం నుంచి బాగోక
అనేక మంది డాక్టర్ల చేత తెప్పలు పడి స్వస్థత లేక డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మానసికంగా గురైపోయి ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఆ తల్లి దగ్గర ఎవరు ఉండలేరండి, ఎవరు జీవించలేరు. ఆ తల్లి ఎక్కడన్నా సరే కనీసం నాకు తెలిసినంత వరకు వాళ్ళ కుటుంబస్తులే ఆ తల్లి దగ్గరికి వెళ్ళుండ్రు, వాడి బిడ్డలే వెళ్ళుండ్రు. తన కర్పాన నవమాసాలు మొసిన బిడ్డలు, తన కనిన బిడ్డలు ఎవరు కూడా తల్లి దగ్గర వెళ్ళుంటారు. అంత కంపు పడుతుంది. ఆ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన జీవితం వెలక్తి కలిగినప్పుడు ఎవరో కానీ చెప్పారని యేసుప్రభు ఈ మార్గం గుండా వస్తున్నారు, ఈ మార్గం గుండా వస్తున్నారు. ఆశ లేని వారికి ఆశ కలిగించే నా దేవుడే, నిరాశతో ఉన్న వారికి నిరాశను కలిగించే నా దేవుడే, కృంగిపోయిన వారిని కృంగుదలిచి విడుదల చేసే నా దేవుడే, బలహీనులను బలపరిచే నా దేవుడే, శక్తి లేని వారికి శక్తినిచ్చే నా దేవుడే. ఆ తల్లి చేసిన గొప్ప పని. నేను నా యేసు యొక్క ముందర భాగాన్ని నేను వెళ్ళలేను, కానీ వెనుక భాగం నుంచి ఆయన వస్త్రం చెంగుని తాకితే, ఆయన వస్త్రం చెంగుని తాకితే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. కృంగిపోయిన తల్లి వెళ్ళింది, యేసే వస్త్రం తాకింది. యేసు అంటున్నాడు, ఎవరో నన్ను తాకారు, ఎవరు నన్ను ముట్టినది, ఎవరు? ఆ తల్లి వణుకుతూ వచ్చినాడు, అయ్యా నేనే, కుమారి నీ విశ్వాసిని నో స్వస్థపరిచాను దేవుడు. ఈరోజు దేవుని యొక్క వాక్య ప్రియ సంగమా, నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావు నాకు తెలియదు. నీ వ్యాపారం కోసమా, నీ బిడ్డల కోసమా, నీ కుటుంబం కోసమా, నువ్వు కలిగి ఉన్న దానికోసం కృంగిపోతున్నావా? ఈ దేవుడు ఈ రోజు నా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ శక్తి మించి ప్రయాణం సిద్ధమైంది, నువ్వు లేచి తిను, ఆహారం తీసుకో, వాక్యమైన ఆహారం తీసుకో. నీ వాక్యమైన బ్రతికిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని చదువు, నెమరువేయి, ధ్యానించు. కీర్తగాడంటాడు, నీ ధర్మశాస్త్రం ఆనందించు, దానిని ధ్యానించేవాడు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతను నీతి కలుడు, ఎవరు నాట్యమన్నవాడై ఆకువాడక తన కాలం మందు ఫలము చెట్టు వల్ల ఉండును, అతడు చేయలేదంతయో సఫలమవ్వడు, అతడు చేయు కార్యములన్నీయో సఫలమవ్వడు, అతని ఉద్యోగంలో సఫలమవ్వడు, అతని వ్యాపారంలో సఫలమవ్వడు, అతని పనిలో సఫలమవ్వడు, అతని యొక్క బిడ్డ యొక్క జీవితాల్లో సఫలమవ్వడు. ఫలములు చూడాలంటే వాక్యమే. వాక్యాన్ని పూజించండి, వాక్యాన్ని ఎవరైనా దేవుని యొక్క సందర్భ ప్రార్థన చేయండి. ఏలు అయిన బలపరచని దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరచ ఆశపడుతున్నాడు. ఏ ఏజ్ వీలైతే వార్నింగ్ ఇచ్చిందో ఆ రాణి సంగతి దేవుడే చూసుకున్నాడండి. చూడండి 21వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిందండి, 21:23. మరియు ఏజ్ వీల్ గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలు ప్రాకారం నద్ద కుక్కలు యేజ్బేలును తినివేయును. కుక్కలు యేజ్బేలు తినివేయును. 21:23 వచ్చినాము, పట్టణ మందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. దేవుడే చెప్పానండి, నా యొక్క రోషం కలిగిన నా యొక్క ప్రవక్తను వాణి ఉన్న వ్యాపారి దానవు. దేవునికి అప్పగించాడు ఏలియా, దేవుడే కార్యం చేశాడండి. ఈరోజు వాక్యం మీద మాట్లాడుతున్నాడు, నేను ఎవరైనా బాధిస్తున్నారో, నీ పై అధికారుల ద్వారా నువ్వు శ్రమ పడుతున్నావో, నీ పై అధికారుల ద్వారా నువ్వు టార్చర్లు అనుభవిస్తున్నావో, శ్రమ అనుభవిస్తున్నావో, నువ్వు చేయవలసిన ఏకైక పని నీ దేవుని యొక్క పాసనలో సమర్పించు. వారి కోసం ప్రార్థన చేయి, వారిని బ్లెస్ చేయి, వాళ్ళు ఆస్వాదించు, వారిని దీవించు, దేవుడు కార్యం చేస్తాడండి. ఈరోజు ఏలియా కృంగిపోయిన ఏలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియాకు మూడు విషయాల్లో కృంగిపోయిన ఏలను మూడు రీతిగా మూడు విధాలుగా బలపరిచాడండి. ఒకటి, దేవుడే తన దూతను పంపి ఏలియా ఆహారం తీసుకున్నట్లుగా దేవుడు ధైర్యపరిచాడు. ఆహారం తీసుకున్నంత వరకు అక్కడే కూర్చొని ఆ రొట్టె తిన్న తర్వాత, భుజించిన తర్వాత, రెండోదిగా ఏలియాను తన ఇంటికి పంపించాడు, మూడోదిగా ఏలియా
తన జీవితంలో తన ఆలోచన ఏలి ఆలోచన బాగు చేసానని. దేవుడు ఎలాంటి కార్యాలు చేయగల సమర్థుడో, ఏ రీతిగా జయములు ఇవ్వగల సమర్థుడో ఏలి గ్రహించేటట్లు చేశాను. ఈ దినాన్ని కృంగిపోయేవా, నా దేవుని యొక్క మాట చెప్తుంది, కృంగిపోయి నిన్ను బలపరచువాడు ఆయననండి. నువ్వు దేవుని యొక్క సముఖానికి వచ్చి ప్రార్థిస్తే, నువ్వు దేవుని యొక్క సముఖానికి వచ్చి విడిపిస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అట్టి దేవన ఆశీర్వాదం మనకు అందరికీ కలుగు చేస్తుంది అనిపించి దేవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుందాం. ఇదే నాకు జూమ్ మీటింగ్లో అటెండ్ అయిన ప్రతి వారిని దేవుని స్మరిపిద్దాం. రేపటి దినాన యోహాన్ గారు కాకినాడ ప్రాంతం నుంచి యోహాన్ గారు మన మధ్యకు రానే ఉన్నారు. వారిని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు బలంగా వారిని వాడుకొని ఆయన నోటి నుండి వెలువడు దైవికమైన మాటలుగా దేవుడు బలపరచలాగన ప్రార్థన చేద్దాం. రోజు మీద నిమిత్తం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని కష్టము కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం సమకూర్చేలాగా ప్రార్థించుకుందామని సంఘ బిడ్డలను దేవుని సన్నిధిలో అర్పిద్దాం. ప్రతి ఒక్కరూ ఈ దినానికి కూడిన ప్రతి వారిని దేవుని సన్నిధిలో అప్పగిద్దాం. ప్రార్థించుకుందాం. పీఠకులు గారు ప్రార్థించవలసిన కోరుచున్నాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రలోక తండ్రి, మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. ఈ భయంకరమైన తెగులు సమయంలో ఓదార్పుకరమైనటువంటి మాటలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అదేవిధంగా మేము మా కుటుంబాలు ధైర్యంగా ఈ భయంకరమైన పరిస్థితుల్లో ముందుకు సాగడానికి మీరు మరొకసారి తండ్రి మా భాగ్యాన్ని మా జీవిత యాత్రలో మేము మా పంటని జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును కొనియాడము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అన్న రీతిగా మా తండ్రి మరొకసారి మీ నామాన్ని సన్నతిస్తూ అన్ని పరిస్థితుల్లో మా ప్రభువ మరి ఏలియా ఎలాగైతే ముందుకు సాగాడో, ఆ ఏలియా ఎలాగైతే తన యాత్రలో తన ప్రయాణంలో బలమైన ఆహారాన్ని స్వీకరిస్తూ మా ప్రభు తండ్రి మరి మీ కొరకు పౌరుషం కలిగిన వాడుగా జీవించాడు, అలాగే మేము కూడా పౌరుషం కలిగిన వారంగా జీవించడానికి సహాయం చేయవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాను. మా ప్రభు తండ్రి మీ గొప్ప నామం స్తోత్రములు. విన్నటువంటి వాక్యం మా హృదయంలో ఫలించలాగిన కృప చూపండి. జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మేము ఉంచుకున్నటువంటి వారమై మా తండ్రి మరి వాక్యాన్ని ఎల్లప్పుడూ పూజిస్తూ సమస్యలను మీ సన్నిధిలో ఉంచి మా పరమ తండ్రి మరి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి ముందు కొనసాగుతూ సహాయించి ఈ జూమ్లో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారిని అందరిని కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాలను ఫలభరితమైనటువంటి కుటుంబాలుగా, మంచి నేలను పడ్డటువంటి విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలాగే ఫలించే కుటుంబాలుగా, నీటి ఓరణ నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో, ఈ తెగులు సమయంలో అన్ని ఆటుకోట్లకు తట్టుకొని పచ్చగా మీ కొరకు జీవించలాగా సహాయం చేయుదురని, మరోసారి మీ దాసుని బలపరిచే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. మరేమ గారికి కూడా ఆరోగ్యాన్ని దయచేయండి. మా ప్రభు ఇంకా మా సంఘంలో ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారికి కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ సమయంలో మా సహోదరి మరి చిన్నీని మీ సన్నిధిని ఎత్తిపట్టుకుంటున్నాం. బిడ్డకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. పరమ తండ్రి మీరు సర్వము ఎరిగినటువంటి వారు మా తండ్రి, మీ రక్తము సర్వరోగ నివారిణి కనుక నా తండ్రి ఆ రక్తంతో ఆ బిడ్డను ప్రోక్షించండి, అవిధేయతలని మన్నించండి, మరోసారి అనుగ్రహించండి. మీ సేవలో ముందుకు కొనసాగుటకు తనను తన కుటుంబాన్ని తండ్రి మరి ఆయత్తపరచవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఇంకా ఎవరైతే ప్రార్థించమని అడిగారో వారందరి కొరకు ప్రార్థించుకుంటున్నారు నా తండ్రి. మరోసారి మీ పాదములకు స్తోత్రములు కలుగునుగాక. అదేవిధంగా దీపిక కొరకు ప్రార్థించుకుంటున్నా, బిడ్డకు కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా మాకు తెలియకుండా ఎవరైతే అనారోగ్యం ఉంటున్నారో వాటిని అందరినీ
తండ్రి ముట్టండి, ఆరోగ్యాన్ని దయచేయండి. మరోసారి మీ కొరకు జీవించడానికి కృప చూపుతారని తండ్రి విన్నటువంటి వాక్యాన్ని దుష్టుడు కొనుక్కోబడకుండా మా ప్రభువా మాలో మేము జాగ్రత్తగా వాక్యాన్ని ఉంచుకొని వాక్యానుసారంగా ఫలించడానికి సహాయం చేసి మీరు మహిమపొందుదురని స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసునామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్మ్యూట్ చేసుకోండి. కర్త మమును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవగరవతని మమును వేడు కోని బాగు స్తోత్రింటో భారమందు చేరి మన పరతండైన దేవుని ప్రేమయు కుమారు రక్షకుని విమోచకుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మనైన సహవాసము ఈ యొక్క జూమ్ మీటింగ్లో కూడిన ప్రతి ఒక్క బిడ్డ మీదను ఆలయంలో సమకూడిన బిడ్డల మీదను సదాకాలం తోడుగా ఉండి ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. వందనాలండి, అందరికి వందనాలు. బాగుంది. ప్రైజ్ లార్డ్ అండి. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా